Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం కేసు వెలుగులోకి సంచలన విషయాలు. మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం చేసిన తాపీ మేస్త్రి నాగేశ్వరరావును పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించగా పలు కీలక విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. మంత్రి నానిపై పక్కా ప్లానింగ్తోనే నిందితుడు హత్యాయత్నానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల మంత్రి నాని తల్లి మృతి చెందగా అప్పటి నుంచి నిందితుడు నాగేశ్వరరావు మంత్రి ఇంటి చుట్టూ తిరిగి రెక్కి నిర్వహించాడని చివరకు దానిని అమలు చేశాడని పోలీసు విచారణలో తేలినట్లు తెలుస్తోంది. నాగేశ్వరరావుని విచారించడంతో పాటు పలువురు టీడీపీ నేతలకు నోటీసులు ఇచ్చి వారి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు పోలీసులు. ఈ ఘటనకు ముందు మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావు హత్య కేసులో నిందితులతో నాగేశ్వరరావు మాట్లాడినట్లు గుర్తించిన పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయబోతున్నారు. మరోవైపు పోలీసులు ఇచ్చిన నోటీసులకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం చెప్పలేదు. కొల్లు రవీంద్రపై పోలీసులు కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ చంద్రబాబు ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విషయంలో సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటామని మచిలీపట్నం డీఎస్పీ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. విచారణలో భాగంగానే కొల్లుకు నోటీసులు ఇచ్చామని అందులో తమకెలాంటి దురుద్దేశాలు లేవని తెలిపారు. ఈ కేసులో కుట్ర కోణం దాగి ఉందని, ఇసుక కొరతతో పనులు లేకపోవడం అనేది సాకు మాత్రమేనని ఎస్పీ ఎం రవీంద్రబాబు పేర్కొన్నారు. మాజీ మంత్రి విచారణకు సహకరించాలని కోరారు. నిందితుడు నాగేశ్వరరావుకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అనుచరులకు సన్నిహితుడని పోలీసులు గుర్తించారు. టీడీపీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు బడుగు ఉమాదేవికి నిందితుడు స్వయాన సోదరుడు. మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్రను పోలీసులు విచారించిన సమయంలో ఆయనకు మద్దతుగా నాగేశ్వరరావు కూడా స్టేషన్ వద్దకు వచ్చాడని తెలుస్తోంది. రవీంద్ర రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదలైనప్పుడు స్వాగతం పలికిన వారిలో నిందితుడు ఉన్నాడని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ హత్యాయత్నంతో కొల్లు రవీంద్రకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణ మొదలుపెట్టారు.